టు మై ఛానల్ ఆరాధ్య తెలుగు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను సాయిబాబా వ్రతం చేసుకోబోతున్నానండి. నవ గురువారం వ్రతం అనమాట. పోయిన ఇయర్ నేను ఆగస్టులోని షిరడి వెళ్ళాము, మేమందరం మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము షిరడి వెళ్ళాము. అప్పుడు నేను అనుకున్నాను నేను చేసుకుంటాను అనేసి నేను అనుకున్నాను. సో ఇప్పుడు నేను చేసుకుంటాను. నాకు గురువారం కాబట్టి ఫస్ట్ వీక్ అనమాట నేను స్టార్ట్ చేశాను. ఇంకా 8 వీక్స్ ఉంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చేసుకోబోతున్నందుకు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలి. నేను బూందీలతో ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. గ్లాస్ చెనపప్పు తీసుకున్నాను. చెనపప్పుని 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని మనము వడకట్టేసుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలి చెనపప్పుని. మరి పేస్ట్లా కాకుండా నార్మల్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొద్దిగా షుగర్ తీసుకున్నాను. అండ్ ఇది ఎవరికి నచ్చినంత వాళ్ళు తీసుకోవచ్చు అండి. ఎంత క్వాంటిటీ అని ఏం లేదు. ఒకవేళ ఎక్కువగానే తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. మనం చూసుకొని వేసుకోవాలి షుగర్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నేను గ్రైండ్ చేసుకున్నాను. పూర్తిగా పేస్ట్ అవ్వకుండా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా కొద్దిగా పప్పు కనబడుతుంది. ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పునుకులు ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ మనం పునుకుల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ ఏటెక్కిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. చాలామంది ఎక్కువగా కరెట్తోని మనం బూందీ ప్రిపేర్ చేసుకొని అదంతా చేసుకుంటుంటారు. బట్ ఇదైతే నాకు ఈజీగా అనిపించి నేను ఇలా ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా అయినా కూడా ఈ ప్రాసెస్ నేను ఫాలో అవుతుంటాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ఎక్కువగా ఫెస్టివల్స్ ఆ టైం అప్పుడు నేను చేసుకుంటుంటాను బూందీ లడ్డు తొందరగా అయిపోతుందని. కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు ఏమి చక్కర్లేదు. దీని తర్వాత మనం దీన్ని మనము గ్రైండర్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగని వెంటనే తీసుకోకూడదు, కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి వెంటనే తీసుకోకుండా కొంచెంసేపు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పాకం రెడీ చేసుకోవాలి. కొద్దిగా పంచదార తీసుకొని పాకం రెడీ చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తీగ పాకం వస్తే సరిపోతుందండి, ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. అండ్ కొద్దిగా జీడిపప్పు అండ్ కిస్మిస్తో నేను నెయ్యిలో వేయించుకున్నాను, ఫ్రై చేసుకున్నాను. చేసుకున్న తర్వాత పాకం ఏదైతే ఉన్నదో ఆ పాకం అందులో వేసుకోవడమే, ఆ పౌడర్లో వేసుకోవాలి. నేనైతే అందులోని ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు అండి. నేనైతే ప్రిఫర్ చేయను ఆ పౌడర్లోని ఫుడ్ కలర్. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకోవాలి పాకం వేసుకొని. అండ్ క్యాష్యూ నట్స్ అండ్ కిస్మిస్తోని మనం ముందులా చుట్టుకోవడమే. చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. రెడీ అయిపోయింది నైవేద్యానికి. చూస్తున్నారు కదా రెడీ అయిపోయి. నేను పూజని ఎలా రెడీ చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. పూజ ఎలా చేశాను ఏంటి అనేది మీకు కావాలంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఒకసారి చూడండి. స్టోరీ అంతా బుక్ స్టోరీ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ టైం చేసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ సాయినాథ ఆశీస్సులు మా కుటుంబానికే కాకుండా మీ అందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుసుకుంటాను. అంతవరకు బాయ్.